నమస్తే, వెల్కమ్ టు లైవ్ నైన్ న్యూస్. నేను మీ గీతామోహన్. అండ్ మొన్ననే మన ప్రభుత్వం మారిన తర్వాత మన హోమ్ మినిస్టర్ అనితా గారు మాటి మాటి కూడాను ఫస్ట్ ఆవిడ అజెండాలో ఏంటంటే ఈ గంజాయి మీద ఏంటంటే విశాఖ జిల్లాయే ప్రామాణికంగా ఈ గంజాయి సాగు జరుగుతుంది. అండ్ గంజాయి కూడాను విశాఖ జిల్లా నుంచే ముందుకెళ్తుందని చెప్పేసి చెప్తున్న ఈ నేపథ్యంలో ఏంటంటే ఈరోజు యాక్చువల్గా ఇక్కడ రవీంద్రనగర్ ఏదైతే ఆరిలోవా దగ్గర రవీంద్రనగర్ ఉంది, రవీంద్రనగర్ 8వ లైన్ ఏదైతే ఉందో అక్కడ గంజాయి బ్యాచ్లు కొన్ని కంబాలకొండ అనేది ఏరియా ఉంది, జూ పార్క్ ఆపోజిట్గా కంబాలకొండ ఏరియా సరౌండింగ్ ఇదంతా కూడాను. అయితే ఈ సరౌండింగ్లో మొత్తము ఈ 8వ లైన్స్ ఏవైతే ఈ లైన్స్ ఉన్నాయో ఆదర్శ్ నగర్ వరుసగా 1, 2, 3, 4 లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్లో ఉండి ఆ కొండ మీదకి వెళ్ళిపోయి గంజాయి బ్యాచ్లు ఈ గంజాయి సేవించడం కానీ గంజాయి అక్రమ రవాణా చేయడం కానీ జరుగుతుందని చెప్పేసి తెలియవచ్చింది. దానికి ఏంటంటే ఈరోజు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించిన ఈ క్రమంలో ఏంటంటే ఇక్కడ చాలా వెహికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఆ వెహికల్స్ని ఇప్పుడు యాక్చువల్గా పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకొని తీసుకెళ్తున్నారు. దీని మీద ఎస్, ఇప్పుడు మనతో పాటు ఉదయ్ కుమార్ స్పెషల్ సిటీ ఎయిర్ కానిస్టేబుల్ మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఇప్పుడు అసలు ఇక్కడ ఏం జరిగిందనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఏంటంటే గంజాయిని నిర్మూలించడమే ఫస్ట్ అజెండాగా తీసుకుని ఈ మధ్య చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నమే ప్రధాన కేంద్రంగా గంజాయి సాగుకి అవుతుంది, గంజాయి ఎక్కడి నుంచి వెళ్తుందని ఆవిడ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దీని మీద ఉక్కుపాదం మోపాలనుకుని ఈ తరుణంలో మీరందరూ కూడా మధ్యాహ్నం నుంచి ఇక్కడ కాపు కాసి ఈ కొండ మీదనంతా కూడా ఏంటంటే గంజాయి వెళ్తుందనే అనుమానంతో మీరు వచ్చి ఇక్కడ కొన్ని వెహికల్స్ కూడా సీజ్ చేసినట్టు తెలుసుకున్నాం సార్. అసలు ఏం జరిగింది సార్? అసలు సార్ ఇక్కడ సిపి గారు అయితే ఆరులో మీద 15 మందిని టీం ఇచ్చారు సార్, స్పెషల్ ఫోర్స్ కింద సిటీఆర్ నుంచి వచ్చాం మేము. సో ఇక్కడ గంజాయి ఎక్కువగా ఉందని చెప్పి గంజాయి అండ్ రోడ్డు మీద ఎక్కువ తాగడం, ఓపెన్ డ్రింకింగ్ అంటే డిసిప్లిన్ బాగా పూర్తిగా నిల్లు ఇక్కడ. సో సిపి గారు అందుకని ఇంకా ఒక 15 మందిని ఖచ్చితంగా ఇంకా మీరు ఇక్కడ దీన్ని నిర్మూలించాలి అన్న దాంతో పంపించారు. సో రోజు మేము తిరుగుతున్నాం, ఎక్కడికక్కడ దొరికిన వాళ్ళని పట్టుకుంటున్నాం, స్టేషన్స్ కప్ చెప్తున్నాం, కేసులే కడుతున్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ ఆదర్శ నగర్ 8th లేన్ అని. సో వాళ్ళకి మేము ఫోన్ నెంబర్లో ఇచ్చాము, వాళ్ళు మాకు ఫోన్లే చేశారు. లోపల కొండ మీద కూడా వెళ్ళాం, లోపల టెంట్లు అయ్యి వేసి ఉన్నాయి కొండ మీద, మేము పట్టుకునే లోపు వాళ్ళు కొండపైకి పారిపోయారు. సో మాకు ఆ రూట్లో ఎడలేదు కదా, ఇక్కడ వాళ్ళ వెహికల్లే పెట్టారు. అందుకని వెహికల్ దగ్గర ఉన్నాం, గత మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నాం, ఈ వెహికల్స్ కోసం ఎవరు రాలేదు. సో ఇక్కడ లోకల్ పీపుల్ వాళ్ళని అందరినీ కనుక్కొని ఈ వెహికల్ని ఇంకా పట్టుకెళ్దామని చెప్పి మా ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పాం, సార్ వెహికల్స్ అయితే తీసుకొస్తే దాని తర్వాత సార్ చూసుకుంటారు ఎస్ఐ గారు. అంటే ఇప్పుడు పైన ఏంటంటే టెంట్లు వేసి కూడాను ఇప్పుడు ఉన్నారని చెప్తున్నారు మీరు, అంటే టెంట్లు వేసుకుని ఉన్నారంటే అక్కడ ఏంటి ఇప్పుడు గంజాయి సేవించడానికైనా లేకపోతే గంజాయి స్మగ్లింగ్ అదే గంజాయి ఏమైనా అక్రమ రవాణా కోసం ఉన్నారా, ఏంటి అక్కడ ఏమైనా ఈ గంజాయిని అక్కడ దాచడం కానీ ఏమైనా చేస్తున్నారా? లేదు సార్, అక్కడ బాటిల్స్ అయ్యి అంటే తాగడానికి గంజాయి కాల్చడానికి అంటే ఇక్కడ నుంచి రవాణా అదే అక్కడ అది లేదు, జస్ట్ కాల్చడానికి అనమాట, అంటే లైటర్స్ అవి అన్నీ ఉన్నాయి. సో అవి చూసుకొని మేము ఆ టెంట్లు అయ్యి అవి ఇరగొట్టాం, కానీ ఇంకా పైకి మాకు రూట్ల ఐడియా ఉండదు కదా. సో ఇంకా పై ఆఫీసర్లకు చెప్పుకుందాము అని చెప్పి మేము బ్యాక్ వస్తాం. పై ఆఫీసర్లకు చెప్తే కనుక ఇప్పుడు వీళ్ళని ఎవరైతే ఇప్పుడు వెహికల్స్ తీసుకెళ్తే కనుక వెహికల్స్ని బట్టి వాళ్ళు ఎవరో పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదండి. ఉంటుంది. ఇప్పుడు దాని మీద ఏంటంటే ఇప్పుడు అది వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలిసిన తర్వాత మీరు తీసుకోబోయే చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వాళ్ళ మీద కేసులే కడతారు సార్, వాళ్ళ నుంచి అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అది మొత్తం ఆరా తీస్తారు సార్, తీసి వాళ్ళ మీద కేసులే కడతాం. ఓకే, ఇప్పుడు ఎన్ని బళ్ళు అండి ఇక్కడ తీసుకుని మీరు సీజ్ చేసిన? ఇప్పుడు దగ్గర దగ్గర 100 నుంచి 150 వరకు. ఈ రోజు నుంచి కాదు, గత 10 డేస్ బట్టి మేము రోజుకి ఒక 20-30 మంది అలా దొరుకుతూనే ఉన్నారు. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే గంజాయి కంపల్సరీగా వైజాగ్ నుండే అవుతుంది అనేది కంపల్సరీ ఇది రుజువు అయింది అనుకోవచ్చా? ఏమో సార్ అది మనకు తెలియదు, అది ఆఫీసర్లో చెప్పాలి. ఎందుకంటే మాకు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మాకున్న ఏరియా పరిధిలో మేము పట్టుకోవడమే, తర్వాత మరి మా ఆఫీసర్లు మా సార్లు చూసుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్. అది ఇక్కడ ఏంటంటే ఈరోజు అంటే మొన్నటి నుంచి కూడా ఏంటంటే రైడ్స్ చేస్తున్నారు పోలీసులు, చాలా అప్రమత్తంగా ఉండి ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపే దిశగా పోలీసులు కూడా విశాఖ పోలీసులు కూడా చేయడం జరుగుతుంది. విశాఖ సిపి
ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు పోలీసులందరూ కూడా రంగప్రవేశం చేసి ఈ మధ్యకాలంలో 150 నుండి 200 బళ్ళు ప్రతిరోజు కూడా ఇప్పటివరకు కూడా సీజ్ చేశారు. ఈ రోజు ఇక్కడ 2-3 బళ్ళు ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా చూడాలి ఈ వెహికల్స్ అన్ని సీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరైనా దొరికిన తర్వాత ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కొండల మీదకి వెళ్ళిపోయి గంజాయి సేవన సేవించడం జరుగుతుంది. చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఈ మధ్య కొంతమంది వెహికల్స్ కూడా ఇక్కడ మిస్ అవ్వడం జరిగింది. అది కూడాను 1 డేలో పోలీసులు పట్టుకుని ఆ వెహికల్స్ కూడా అప్జెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఈరోజు ఈ గంజాయి ఇక్కడ యథేచ్ఛగా ఈ గంజాయి సేవించుకొని వాళ్ళు ఇక్కడ ఈ కొండల మీద ఉంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో పోలీసులు మరి ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో గీతా మోహన్, లైవ్ 9 న్యూస్, విశాఖపట్నం.